హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజు ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు పేటిఎం యాప్ నుంచి వెళ్ళి సినిమా టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకైతే చెప్తాను అదేవిధంగా మీ యొక్క దగ్గరలో ఉన్న లొకేషన్ తగ్గట్టుగా మీరు మూవీ టికెట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో పేటీఎం అయితే ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సింపుల్గా కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మూవీ టికెట్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి అనమాట క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ ఒక సింబల్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సింపుల్గా ఇక్కడ నాదైతే హన్మకొండ కాబట్టి హన్మకొండను అయితే నేను సింపుల్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను మీ యొక్క లొకేషన్ తగ్గ ట్గా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి సింపుల్గా సెలెక్ట్ అయిపోయిన వెంటనే మీకు డైరెక్ట్ అందులో హన్మకొండలో ఏమేమి జరుగుతున్నాయి మూవీస్ అనేది వాటి లిస్ట్ అయితే మీకు ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు అప్కమింగ్ మూవీస్ అంటే ఇక్కడ అప్కమింగ్ మూవీస్ అయితే ఇంకా రాలేదు అవి వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ ఇందులో అయితే చూపెడతాయి అన్నమాట సింపుల్గా ఇక్కడ మీరు డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట రెండు మూవీస్ అయితే నడుస్తున్నాయి అన్నమాట సింపుల్గా ఇక్కడ మీరు రిపబ్లిక్ అని ఉంది కదా ఇక్కడ మీరు వాటి యొక్క సినిమా యొక్క పర్సెంటేజ్ చూడాలంటే అనుకుంటే ఇక్కడ ఫస్ట్ సినిమాకి వచ్చేసి నైంటీ త్రీ పర్సెంటేజ్ అన్నమాట అంటే సినిమా అనేది మంచిగుంది అన్నమాట ఇక్కడ మీకు నైంటీ టూ పర్సెంటేజ్ అన్నమాట ఇది కూడా మూవీ బాగుందన్నమాట రిపబ్లిక్ అన్నమాట సింపుల్గా ఇక్కడ మీకు బుక్ నవ్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు లోడింగ్ అవుతూ ఉంటుంది అనమాట లోడింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ సింపుల్గా మీకు డైరెక్ట్ వాటి యొక్క టైమింగ్స్ అయితే మీకు కింద అయితే రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీకు షో టైం కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ అబౌట్ మూవీ టైం కానీ లేకపోతే రివ్యూ కానీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే మండేనా ట్యూస్డేనా వెనస్డేనా అని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ తగ్గట్టుగా మీరు టైమింగ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట సింపుల్గా మీరు టైమింగ్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఎబౌట్ మూవీ ఇందులో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో మీకు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఎబౌట్ మూవీలోకి వెళ్ళండి ఇక్కడ ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో మీకు ఇక్కడైతే డైరెక్ట్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట అదే విధంగా ఈ మూవీ బాగుందా లేకపోతే లేదా అని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా రివ్యూ అని ఉందిగా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దీనికి ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే మూవీ అయితే బాగుంది సింపుల్గా షో టైంకి వచ్చేసిన వెంటనే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు మీ యొక్క అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు టైంని అయితే సెలెక్ట్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ ఇక్కడ మీకు సీట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు సింపుల్గా వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సింపుల్ సింపుల్గా నేను అప్పర్ బాల్కనీ అయితే తీసుకుంటాను అదేవిధంగా వాటి రేటింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట అంటే ఎంత మనీ కూడా మీకు ఇక్కడనైతే కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ క్లాస్కి ఎంత అప్పర్ బాల్కనీకి ఎంత అని మీకు ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది సింపుల్గా మీరు సీట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు బుక్ వన్ టికెట్ అన్నమాట ఒకవేళ మీకు రెండు టికెట్స్ కావాలనుకుంటే రెండు టికెట్స్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా బుక్ ఏ వన్ టికెట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఉందన్నమాట అంటే త్రీ ఇయర్ ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇందులో టికెట్ అయితే అవసరం లేదు అంతకన్నా త్రీ ఇయర్స్ కన్నా ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకైతే వాళ్ళకైతే కంపల్సరీ అయితే టికెట్ అయితే కావాలన్నమాట సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాం ఏంటంటే డైరెక్ట్ మీకు ఇక్కడ మేకే పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం వాటి యొక్క ప్రైజెస్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట టికెట్ కనేది ఎంత పడింది దాని యొక్క ఫీజు ఎంత పడింది అనేది మీకు టోటల్ ప్రైస్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మేక ఏ పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు లోడింగ్ అయిపోయిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అయితే చూపెడుతూ ఉంటుంది సింపుల్గా మీకు కింద అయితే మనీ అయితే చూపెడుతుంది పే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క పేటీఎంకి ఏదైతే డిజిట్స్ ఉంటాయో సిక్స్ డిజిట్స్ నెంబర్ సింపుల్గా దాన్ని అయితే మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మీరు రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి అన్నమాట క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క టికెట్ అనేది బుక్ అయినట్టు అయితే మీకు చూపెడుతూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అయితే పేటిఎం నుంచి వెళ్ళి సినిమా టికెట్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నేను మీకు రిప్లై తీస్తాను అన్నమాట ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది